తీసి ఇంట్లో బీరువాలు వాడబెట్టి ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు క్యాష్ దొంగతనం జరిగింది. దానివల్ల టౌన్లో పట్టపగలే దొంగతనం జరిగిందని అందరూ ప్రజల్లో ఒక రకమైన భయాందోళన గురయ్యారు. అయితే బాపట్ల టౌన్ సీఏ గారు వారి సిబ్బంది మాకున్న క్లూస్ ఆధారంగా మాకున్న టెక్నికల్ సిబ్బంది వాళ్ళ యొక్క ఇచ్చిన సమాచారం మేరకు పాత నేరస్తురాలైన శీలం దుర్గ ఏలియాస్ మేడా దుర్గ ఈమె పట్టపగలే నేరాలు చేసి ఇంతకుముందు కూడా నేరాలు ఉన్నాయి. అయితే ఆమెని మనకి దీని మీద శాఖ్యంగా ఈరోజు ఆమె దగ్గర ఆమెను అరెస్ట్ చేసి ఆమె దగ్గర ఈ యొక్క ఇంట్లో స్టోరీ సొత్తులో ఆల్మోస్ట్ మొత్తం రికవరీ చేశాం. క్యాష్ 15,37,000 రూపాయలు అలాగే బంగారం 15 చిల్లర ఆల్మోస్ట్ ఒక 2-3 ఉంగరాలు తప్ప కొద్దిగా క్యాష్ తగ్గింది. మొత్తం ఒక 1 పట్టీలు తప్ప మొత్తం ఆల్మోస్ట్ ఎంటైర్ ప్రాపర్టీ రికవర్ చేశాం. ఇది ఇంకొంచెం లేట్ అయితే ఇంకా హైదరాబాద్ పోయే అవకాశం ఉంది. హైదరాబాద్ పోయిందంటే ముద్దాయి తిరిగేది కాదు. శాఖ్యంగా మా వాళ్ళు సిబ్బంది చాలా కష్టపడి నేరస్తురాలను పట్టుకోవడం జరిగింది. నేరస్తురాలు ఎలా చేస్తారు అంటే ఈమె మామూలుగా అయితే ఈమె రిక్షాలు వేసుకొని తిరుగుతూ ఉల్లిపాయలు అమ్ముతూ ఇంటింటి తిరుగుతూ ఉండేది. ఆ రోజు బాపట్ టౌన్లో ఆమె చిత్తు కాగితాలు ఏరుకునే విధంగా చీర మీద షర్ట్ వేసి తలకి గుడ్డగట్టి కాగితాలు ఏర్పడడం ఇంటి వెనక నుంచి వచ్చి వెనక తలుపు తాళం వేసి ఉంటే చూసి ఇంటి వెనక వైపు నుంచి తలుపు తోసి ఇంట్లో ఉన్న దీంతో బీరువా బాబోటి దొంగతనం చేసింది. మేము కూడా ఆశ్చర్యపోయాం ఒక ఆడది ఇట్లా చేసిందా అనేది. కానీ ఇంతకుముందున్న ఆమెకున్న నేర చరిత్ర చూస్తే సింగిల్గానే ఆమె నేరాలు చేస్తుంది. ప్రజలు కూడా గమనించాలా, కొత్త వ్యక్తులు మన ఏరియాలో తిరుగుతున్నారు అపరిస్థితులు ఉంటే వెంటనే వాళ్ళని ప్రశ్నించడం, దగ్గర పోలీస్ స్టేషన్లో వాళ్ళ గురించి వివరాలు చెప్పడం, ముందు ప్రశ్నించడం నేర్చుకోవాలా. ప్రజలు కూడా కొత్త వ్యక్తులు మన ఏరియాలో తిరుగుతున్నారంటే వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అనేది ఇంతకుముందు గ్రామాల్లో కొత్త వ్యక్తులు వస్తే ఆపి అన్ని వివరాలు అడిగేవాళ్ళు. ఇప్పుడు అది ఎవరికాళ్ళు మనకెందుకులనే సామాజిక బాధ్యత మర్చిపోయి ఎవరిని ప్రశ్నించట్లేదు. అందువలన ఈ నేరస్తులు కూడా తిరిగి ఇళ్ళంట తిరిగి ఇల్లు ఎక్కడైతే లాకెడ్ హౌస్ ఉంటాయో సెలెక్ట్ చేసుకొని ఎవరిలో ఇంట్లో లేకపోతే దొంగతనాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా గమనించే అప్రమత్తంగా ఉండాలా. ఏదైనా కొత్త వ్యక్తులు లేకపోతే మన ఇళ్ళ దగ్గర ఎవరైనా కొత్త వ్యక్తులు అపరిస్థితులు తిరుగుతూ ఉంటే దగ్గర పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించి ఇలాంటి నేరస్తుల్ని కట్టడి చేయడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాం. మా బాపట్ టౌన్లో కేసు కాకుండా ఇంకా మనకి కేసరా తెలంగాణలో కేసరా గట్ కేసర అని 2 పోలీస్ స్టేషన్లో 3 స్టోరీలు చేసింది, 3 దొంగతనాలు చేసింది. అయితే ఆ 3 కూడా ఆల్మోస్ట్ 60 గ్రామ్స్ గోల్డ్ అలాగే 1 కేజీ సుమారు 1 కేజీ వెండి కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ యొక్క మెసేజ్ని మనం తెలంగాణ పోలీసు కూడా తెలియజేసి వాళ్ళు ఈ వాళ్ళ కేసుల్లో ఇవన్నీ కస్టడీకి తీసుకొని ఫర్దర్గా దర్యాప్తు చేసుకుంటారు. ఈ కేసును మేము అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు హాజరు పెట్టుకోవచ్చు. వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి ఎలాంటి నేరస్తులను ఇంకా ముందు ముందు కూడా పట్టుకొని ముందు ఎలాంటి ప్రజలు కూడా రావాలి. ఈ సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాలు కూడా పెట్టడానికి మేము చాలా చోట్ల ప్రయత్నిస్తున్నాం. రేపటి లక్ష్మీ పగల కొన్ని చోట్ల ప్రజల సహకారంతో మేము సీసీ కెమెరాలు పెడుతున్నాం. ఎందుకంటే ఏదన్నా ఒకవేళ నేను చర్యలు తీసుకున్నా కూడా ఒక్కోసారి నేరాలు జరుగుతున్నాయి. అయితే ఏంటంటే లేటెస్ట్ సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ యొక్క కదలికలు ఎవరెవరు ఎటు వెళ్ళారు అనేది తెలుసు. కాబట్టి ప్రజలు కూడా ముందుకు వచ్చి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మెయిన్ పబ్లిక్ ఏదైనా కొద్దిగా మంచి రిచ్ ఫెలోస్ ఇంటికి పెట్టుకుంటే మంచిది. దాని ద్వారా ప్రజలకు పోలీసుకు కూడా మాకు ఈజీ అయింది నేరస్తులు ఎవరు ఎలా చేశారు ఏంటి అనేది. కాబట్టి ప్రజలు కూడా ముందుకు రావాలి. ఎంత ఖర్చు పెట్టుకుంటాం, ఎంత ఒక 25,000 ఎంత ఉంటుంది సీసీ కెమెరా కొంచెం కూడల్లో పెట్టుకుంటే ఇలాంటి మాకు ఈజీగా డిటెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ప్రజలు కొంతమంది వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ సహకారంతో టౌన్లో అన్ని చోట్ల సిసి కెమెరాలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. Yeah!